फ्रेंड्स हेलो वेलकम टू अवर चैनल ट्रेंडी जोड़ी अला ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈ రోజు మన ఫస్ట్ రెసిపీ వీడియో ఏం చేద్దాం స్వీట్ తో స్టార్ట్ చేద్దాం కదా ఓకే మనకి ఇద్దరికి ఎంత ఇష్టమైన పైనాపిల్ రవ కేసరి చేద్దాం ఓకేనా ఓకే ఓకే మన ఛానల్ లో ఫస్ట్ వీడియో వచ్చేసి పైనాపిల్ రవ కేసరి इधे चाल मंद पिल पैनापल डे तदा सो अला पिल इला स्वीट रूप में पेटा चाल बिंटर स्टार्टा ओके मुझे स्टव वेगनी दिन पैन गिन्े पेवाली अंदर टू अंड हाफ कप वाटर ऐडकोवाली इकड़ मैं वन कप उपमा रव तस्कनामी वन कप रव की टू अंड हाफ कप वाटर सरपोमी करेक्ट अलागे दानलो वन कप चक्कर ऐड चेसुकोवाली थ्री बाय फोर्थ कप पाइनापल चिन्ना चिन्ना पीसेस का कट चेसुकोनी ऐड चेसी तीनी बॉयल चेसुकोवाली इप्पुडु ई वाटर बॉयल अयिनप्पुडु इंको वैपु इंको कड़ाई पेट्टुकोनी इंदुलो ఒక 2-3 टेबल स्पून्ल नेय्यि ऐड चेसुकोवाली ई नेय्यिनि कोंचेम वेडवनिव्वाली వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో కిస్మిస్ యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కొంచెం వేయించుకొని తీసి पक्कन पेट्टुकोवाली इप्पुडु इंदुलोने कोंचेम इंका 2-3 स्पून्स नेय्यि याड चेसुकोनी दानिलो लवंग मोग्गलंडि ओक 3 वेसुकोवाली इवि वेसुकुंटे आ फ्लेवर चाला बागुंटुंदि केसर्कि एप्पुडु कूडा लवंग वेस्ते चाला बागुंटदंडि दानिलोने रव वेसि वेयिंचुकोवाली ई रवनि लो फ्लेम लो पेट्टुकोनि स्टव बा मंची अरोमा वच्चे वरकु वेयिंचुकोवाली दीनिकि ओक 5-6 मिनिट्स पडुतुंदि अलोपु इवि बॉयल अयिपोयि कदा ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఈ పైనాపిల్ షుగర్ కలిపిన వాటర్ ని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం పోస్తూ కలుపుతూ ఉండాలి మొత్తం వాటర్ ని ఇందులో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనకి ఇష్టమైతే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ yellow ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనకి కుంకుమ పువ్వు ఉంటుంది కదా అది కొంచెం వాటర్ లో యాడ్ చేసుకొని దీంట్లో కలుపుకోవచ్చు ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ కేసరిలోకి నెయ్యి ఒకేసారి మొత్తంగా వేసేసుకోకూడదు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కేసరికి ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి ఎప్పుడూ కూడా ఈ కేసరిని ఎక్కువ గట్టిపడేంత వరకు ఉడకబెట్టుకోకూడదు మనకి ఇప్పటికే రవ్వ ఉడికిపోయింది
ఇందులో మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న క్యాషూస్ కిస్మిస్ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, ఇలా కొంచెం జారుడుగా ఉండాలి. ఇలా కింద అంటుకోకుండా ప్యాన్కి సపరేట్ అయినట్లుగా కనిపించాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా చాలా త్వరగా 15 to 20 మినిట్స్లో పైనాపిల్ రవ్వ కేసరి రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా పైనాపిల్ రవ్వ కేసరి ఎంత ఈజీగా చేసుకోవచ్చు, అండ్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మాకు కామెంట్స్లో తెలియచేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.